హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జీటీఏ గేమ్ ప్లే. ఇక్కడ వచ్చి మన ఫ్రాంక్లిన్ అయితే ఉదయనే జాగింగ్ అయితే వచ్చేసాడు గైస్. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ ఎపిసోడ్లో మనకైతే ఫ్రాంక్లిన్కి అయితే ఫ్లైట్ క్రాష్ అవడం వల్ల ఘోర ప్రమాదం అయితే జరిగింది. అప్పటి నుంచి కొంచెం హెల్త్ మీద దృష్టి అయితే పెడుతున్నాడు మన ఫ్రాంక్లిన్. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు అనుకోండి, ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళడం కానివ్వండి, టైం టు టైం ఫుడ్ అండ్ బెడ్ రెండు టైం టు టైం ఉండాలని చెప్పాడు మన ఫ్రాంక్లిన్కి. అప్పటి నుంచి అయితే హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నాడు మన ఫ్రాంక్లిన్. మాత్రం మంచిదేలేండి, ఇంకా ఫిట్గా తయారవుతాడు, ఏ మిషన్ అయినా ఈజీగా చేయగలుగుతాడు. మంచిదే జాగింగ్కి అయితే వెళ్ళడం, ఎటువంటి నష్టమైతే లేదు జాగింగ్కి వెళ్ళడం వల్ల. కొంచెం మనకి టైం ఎంత ఉంది ఎగ్జాక్ట్గా, టైం 7:00 వస్తుంది. ఉదయాన్నే వచ్చాడు 5 గంటలకు, ఇప్పుడు 7 అవుతుంది. గైస్ మీరు ఆల్రెడీ తమిళ్ అయితే చూసే ఉంటారు, మనం ఒక కొత్త కార్ అయితే కనబోతున్నాం, అదేంటో మీకు చూపిస్తాను. మనం ముందుగా అయితే ఫటాఫట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే, మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ వీచేస్తుండే, దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే మాత్రం డెఫినెట్గా చూడండి గైస్. అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, అంటే మనకు ఆ ఫ్రాంక్లిన్కి ఏం జరిగింది మీకు ఒక ఐడియా ఉంటుంది, లేకపోతే మీకు ఏం అర్థం కాదు ఇంతకు. లాస్ట్ ఎపిసోడ్ చూడకుండా మాత్రం మీకు ఏం అర్థం కాదు, కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ చూడండి. ఓకే గైస్, లెట్స్ గో, ఫటాఫట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఫ్రాంక్లిన్ అయితే రెడీ అయిపోయాడు. మనం ఫటాఫట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. దానికంటే ముందంటే మన ఫ్రాంక్లిన్ గారు రెండు కార్స్ చూశాడు గాయస్. అందులో ఒక కార్ అయితే నచ్చింది మన ఫ్రాంక్లిన్కి, ఆ కార్నే చెప్పి స్టేట్మెంట్కి అయితే ఇంపోర్ట్ చేస్తున్నాడు. మన లాస్ అండ్ సిల్ అయితే ఆ వెహికల్స్ అయితే దొరకవు, కాబట్టి అది వేరే కంట్రీ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి మన సైమన్ గారు ఎందుకంటే వెహికల్స్ అమ్ముతాడు కాబట్టి వాడికి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాబట్టి వాడికి అయితే అప్పచెప్పాడు ఈ వర్క్ని అయితే. వాడు ఏం చేశాడంటే స్టార్టింగ్లో వానికి ఎంత కొంత డబ్బు లాభం అయితే ఉంటుంది డెఫినెట్గా మన సైమన్ గారికి. కానీ వాడు ఏం చేశాడు, స్టార్టింగ్లో ఇంపోర్ట్ ఛార్జెస్ మొత్తం నేను వాడే పెట్టుకో, అంటే డెలివరీ ఛార్జెస్ మొత్తం వాడే పెట్టుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ డెలివరీ ఛార్జెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేశారంట గైస్. ఎందుకు ఏ కారణం వల్ల ఇంక్రీజ్ చేస్తారో తెలియదు. అంటే ఒకవేళ మనకు $5 లక్షలు ఉంటే ఇప్పుడు $10 లక్షలు అయితే ఇస్తారంట, కాబట్టి $10 లక్షలు అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు. కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఆ అమౌంట్ కూడా మన ఫ్రాంక్లిన్నే పే చేయమంటున్నాడు. ఇది మాత్రం పెద్ద స్టంటే గైస్ నిజంగా. ఎందుకంటే స్టార్టింగ్లో వాడేం చెప్పాడంటే నేనే పే చేసుకుంటా, ఓన్లీ నువ్వు ఆ కార్ ప్రైస్ మాత్రం నాకు సెల్ నాకు పే చేస్తే చాలని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మాట మార్చాడయ్యా, కాబట్టి సైమన్ గారిని మాత్రం నమ్మకూడదు ఎప్పుడు, ఇంకోసారి అసలు నమ్మకూడదు వాడిని. ఓకే గైస్, మనం ఫటాఫట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ముందుగా ఎయిర్పోర్ట్కి అయితే మనకు వెహికల్ డెలివరీ అయిపోయిందంట గాయస్. వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది గైస్ నిజంగా. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను ఫొటోస్, అయితే మన సైమన్ గారు చూపించాడు అనమాట కార్ వెహికల్ ఎలా ఉంటుందో. మనకి ఇంకోటి ఏంటంటే ఆ వెహికల్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ అయింది, కాబట్టి నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఆ కార్లు ఉండేవి వరల్డ్లో 3 or 4, అంతకు మించి లేవంట కార్లు. అది ఎందుకంటే మనకు రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి అరౌండ్ ఇప్పుడు ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, ఇంకా తయారు చేయట్లేదు. స్పోర్ట్స్ రేంజ్ కార్ గైస్, నార్మల్గా అయితే ఉంటుంది లుక్, మీకు చూపిస్తాను పదండి. మనం అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి గైస్ ఫాస్ట్గా. మనకు అరౌండ్ టైం అయితే 10 వరకల్లా, ఓకే 10 అయిపోయిందిలేండి, ఎందుకంటే మనకు డెలివరీ చేసేవాళ్ళు 10:00కి మనకు అక్కడ ఉంటారు కాబట్టి మనం 10 తర్వాతనే వెళ్ళాలి అక్కడికి అయితే ఆఫీస్కి. మనకు 2:11 అవుతుంది అరౌండ్ మనకు ఎయిర్పోర్ట్కి అయితే మార్క్ చేసుకుందాం ఫాస్ట్గా. ఎయిర్పోర్ట్. ఓకే ఇక్కడే ఎక్కడో మనకు లోపలికి ఎంట్రీ ఉంది లేండి, మనం ఏం నో ప్రాబ్లం, మనం అయితే లోపలికి ఎంటర్ అవ్వాలి. ఓకే పదా బ్యాంక్కి ఫటాఫట్ వెళ్ళిపోదాం. గైస్ నిజంగా వెహికల్ మాత్రం సూపర్ ఉంది గైస్, నిజంగా చాలా బాగా నచ్చింది. మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఫాస్ట్ ఆఫ్ ఫటాఫట్గా, లెట్స్ గో. ఓకే గాయస్ మనమైతే ఆల్మోస్ట్ చేరుకున్నాం. గాయస్ కార్ ప్రైస్ వింటే మాత్రం మీరు షాక్ అవుతారు నిజంగా. మన ఫ్రాంక్లిన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయిలేండి, డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మన ఫ్రాంక్లిన్. ఇప్పుడు 10 లక్షలు పే చేస్తుంది కూడా అందుకోసమనే, మన వాడి దగ్గర డబ్బులకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డాడు మన ఫ్రాంక్లిన్, చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా మిషన్స్ కూడా చేశాడు కాబట్టి డబ్బులకు ఎటువంటి డోకా అయితే లేదు మన ఫ్రాంక్లిన్కి. కాబట్టి డబ్బుల విషయంలో వెనకాడేదే లేదు కాబట్టి అసలుకి కార్ ప్రైస్ ఉంటే మీరు నిజంగా షాక్ అవుతారు. మీకు ఇండియన్ కరెన్సీలో కూడా కన్వర్ట్ చేసి చెప్తాను. ఓకే మనం అయితే వచ్చేసాం ఎయిర్పోర్ట్కి, అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కార్ ఏదో చూపిస్తాను మీకు. నన్ను ఆ డోర్ ఓపెన్ అవ్వాలమ్మా, గేట్ ఓపెన్ చేయి. ఓకే నైస్, గుడ్ జాబ్. ఓకే లెట్స్ గో, లెట్స్ గో, తొందరగా లెట్స్ గో. ఓ మై గాడ్. ఓకే మనం ముందుగా అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళకైతే డబ్బులు అయితే పే చేయాలి. ఆ పే చేసిన తర్వాత మన కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు గైస్. మనకు ఆల్రెడీ డెలివరీ అయిపోయిందంట వెహికల్ అయితే, ఎయిర్పోర్ట్లో అయితే అక్కడ పెట్టారంట మనకు మన కోసం సపరేట్గా. దాన్ని ఫ్లైట్ నుంచి కూడా దింపారు. మనం అయితే ముందుగా డబ్బులు అయితే పే చేద్దాం ఫటాఫట్, లెట్స్ గో. ఓకే గైస్ మనడైతే డబ్బులు అయితే పే చేసేసాడు. నిజంగా ఆ 10 లక్షలు అనుకున్నాం కదా, కానీ ఒక 2 లక్షలు తక్కువనే తీసుకున్నారు గైస్. ఎందుకంటే మనకు ఆ ఛార్జెస్ అయితే మళ్ళీ తగ్గాయంట కాబట్టి మన ఫ్రాంక్లిన్ అదృష్టం అనుకోండి, 8 లక్షలు మాత్రమే పే చేశాడు. మన వాడి దగ్గర సుమారుగా డబ్బులు ఉన్నాయి, మన కార్ ఇక్కడే ఉందంటే ఇప్పుడే ల్యాండ్ అయిందంట ఫ్లైట్ కిటంగా. మనకు అరౌండ్ వచ్చేసి ఒక 1 or 2 hours అయితే ఉందంట మనకు ఫ్లైట్ వచ్చేసి. గాయస్ మన కార్ అక్కడే ఉంది. ఓ మై గాడ్, పద 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 పద
మై గాడ్ అమ్మో, కారు లుక్ చూడండి అయ్యా, ఏమన్నా ఉంది అసలుకి. ఓ మై గాడ్ గైస్, ఒక్కసారి కారు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉందా లేదా కామెంట్ కూడా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి గైస్. కారు లుక్ మాత్రం ఓపి. మనకు కార్ నేమ్ వచ్చేసి బుగాటి బొలైడ్. మనకి ఇది రీసెంట్ గా లాంచ్ అయింది గైస్. మనకు అరౌండ్ వచ్చేసి ఒక 2 మంత్స్ మాత్రమే అవుతుంది మనకు కార్ అయితే లాంచ్ అయ్యి. కార్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? $6.5 million గైస్. నిజంగా అసలుకి అంత డబ్బులు ఖర్చు పెట్టానంటే మన ఫ్రాంక్లిన్ గారిని మెచ్చుకోవాల్సిందే. మన ఫ్రాంక్లిన్ అసలు దాచుకుంది, ఇండ్లు అయితే మాడిఫై చేద్దాం అనుకున్నాడు, కానీ ఇండ్లు మాడిఫై చేయకుండా ముందైతే లగ్జీరియస్ కార్ అయితే కొన్నాడు. యాక్చువల్గా అయితే లంబర్ని తీసుకోవాలని చెప్పాను కదా, లంబర్ని తీసుకుంటా అన్నాడు ఫ్రాంక్లిన్ అని. కానీ ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడో లేదో తెలియదు, కానీ ఫైనల్గా అయితే బుగాటి అయితే తీసుకున్నాడు గైస్. ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను కూడా బుగాటి తీసుకోవాలి. మన ఆల్రెడీ మన మైకల్ దగ్గర కూడా అయితే కార్ అయితే ఉంది లంబర్ని, కాబట్టి నేనైతే బుగాటి మీద అయితే దృష్టి పెట్టాను. నాకు కూడా బుగాటి చాలా నచ్చింది, డిజైన్ కూడా చాలా బాగుంది, కాబట్టి నేను కూడా ఫైనల్గా బుగాటి అయితే చూస్ చేసుకున్నాను గైస్. ఇది వచ్చేసి మనకు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 47,96,590,575 రూపాయలు. అసలు మైండ్ బ్లోయింగ్ అయ్యా, అంత డబ్బులు పెట్టి మనం రియల్ లైఫ్లో కొనగలుగుతాం అసలుకి గైస్ ఇలాంటి కార్స్. ఓ మై గాడ్ గైస్, చూడొచ్చు మనకి ఇప్పుడే ల్యాండ్ అవుతుంది. ఇంకా ఫ్లైట్ కూడా ఆన్లైన్ ఉంది. ఓకే, ఇది కార్గో ఫ్లైట్. ఓకే, కార్గో ఫ్లైట్ గైస్ ఇది వచ్చేసి మనకు, ప్యాసింజర్ కాదు. ఓకే, మన కార్ తీసుకుని వెళ్ళిపోదాం, లెట్స్ గో. అమ్మా, అయ్యో టైర్స్ చూడండి ఒక్కసారి, ఓరి దేవుడా, టైర్స్ చూడండి సూపర్ ఉన్నాయి. ఇవేంటి 6.4 mm టైర్సా? ఓకే గైస్, 16.4 mm టైర్స్ అంట గైస్. అంటే మొత్తం టోటల్ టైర్స్ మనకు గైస్, మనకి టైర్స్ అయితే అంత ఈజీగా అయితే బ్లాస్ట్ అవ్వవు. ఓ మై గాడ్ గైస్, నిజంగా కార్ లుక్ ఓపీ కదా నిజంగా. ఓకే, ముందు ఎలా ఉందో చూద్దాం. నైస్, ఓబ్బో సౌండ్ చూడండి. యాస్, అరే ఇంకల నైట్రో ఉంది గాయస్. అది చూడండి ఎలా ఉందో కారు మాత్రం సూపర్ అయ్యా. ఒక అరే టైర్స్ ఇక్కడ నుంచి కనబడుతున్నాయి చూడండి, గ్యాప్స్లలో. ఏరోడైనమిక్ కార్ అయ్యా, స్పోర్ట్స్ రేంజ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది కార్ అయితే. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ వెళ్తుంది కారు మాత్రం. అరే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు కలర్ అయితే అంత హెవీగా అయితే లేదు, సింగిల్ కోటింగ్ కలర్ గైస్ ఇదైతే మనకు. ఒకవేళ మనం కస్టమైజేషన్ కలర్ వేయించుకోవాలంటే మాత్రం మరొక 1 million అయితే పే చేయాలంట, కాబట్టి అనవసరంగా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడమని. మన లాస్ ఏంజెల్స్ సిటీలో వర్క్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడైతే మనం కలర్ అయితే చేంజ్ చేద్దాం దీని అయితే. ఓకే, మనం ఫటాఫట్ ముందుగా వర్క్ షాప్కి అయితే వెళ్ళాలి. ఒక్క నిమిషం అని మనం మార్క్ చేసుకుందాం ముందుగా. ఓకే లెట్స్ గో, కారు మాత్రం సూపర్ ఉంది గైస్ నిజంగా. మనకు దీని ఇంజన్ కూడా అప్డేట్ చేద్దాం మనం, ఎందుకంటే ఇంజన్ కూడా అప్డేట్ చేస్తే మనకి ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఓయమ్మా టైర్స్ చూడండి ఎంత మందంగా ఉన్నాయో, ఫార్ములా 1 కార్ ఉంటుందా సేమ్ దానిలాగా ఉన్నది గైస్ టైర్స్ అయితే. అరే యార్, నిజంగా సూపర్ అయ్యా. ఏది ఓపెన్ అవ్వట్లేదు గేట్, నాన్న చిట్టిబాబు గేట్ ఓపెన్ చేయండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, హలో హలో ఎక్స్క్యూజ్ మీ, హలో సార్, నా సారీ సార్, అయ్యో అయ్యో అది ఒకటే బద్దలైంది, దీనికి సజెస్ట్ పడలే కదా. ఓకే, ఎటువంటి స్క్రాచెస్ అయితే పడలేదు గాయస్. కార్ లుక్ మాత్రం సూపర్ అనిపిస్తుంది డ్రైవ్ చేస్తున్నాడు నాకు మాత్రం. స్మూత్ అంటే స్మూత్ డ్రైవింగ్ ఉంది, చాలా స్మూత్గా ఉంది డ్రైవింగ్ మాత్రం. మనకు టైర్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి కాబట్టి కంట్రోలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మనం అయితే ముందుగా వర్క్ షాప్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఎక్కువ దూరం ఉందా? ఒక దగ్గర ఉంది గాయస్, ఎక్కువ దూరం అయితే లేదు. కారు స్పీడ్ కూడా మనకు అరౌండ్ ఒక ట్రాఫిక్ లేకుంటే రేస్ ట్రాక్ మీద వచ్చేసి మనకు 500 km/h అయితే వెళ్తుందంట గైస్ కార్ అయితే. మనం లాస్ట్లో స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఎంత ఎగ్జాక్ట్గా స్పీడ్ వెళ్తుందో తెలుస్తుంది, మనకు ఒక ఐడియా ఉంటుంది ఎగ్జాక్ట్ ఎంత స్పీడ్ వరకు మనకు రీచ్ అవ్వగలదో. ఓకే, లాస్ట్ అయితే మనం డెఫినెట్గా స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం గైస్ వెహికల్ అయితే. వెహికల్ మాత్రం అందుకనే స్లోగా వెళ్తున్నాయి, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ చూడొచ్చు మన కంట్రోలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ నిజంగా. చాలా స్మూత్గా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే నేను చాలా కార్స్ డ్రైవ్ చేశాను కదా, ఆ కార్స్లో కంపేర్ చేయొచ్చు ఆటోమేటిక్గా. అరే రే 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 యార్, రే 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 రే, ఏంద్రా నా చిట్టుబాబు అట్లా వస్తుంది ఇష్టం వచ్చినట్టు. టర్బో ఇంజను ఓపీ గైస్ నిజంగా. ఇది వచ్చేసి మనకు 1850 hp ఉన్న ఇంజన్ గైస్ మనకైతే, కాబట్టి ఏ లెవెల్లో స్పీడ్ వెళ్తుందో మీరే ఊహించగలరు. ఓ కొంచెం ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది అసలుకి కారు మాత్రం, మెల్లగా మెల్లగా మెల్లగా. ఓకే వచ్చేసాం, ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోదాం గైస్, ఇంకా కాస్త దూరం ఉంది.
ఓకే మనమైతే చేరుకున్నాం. యాస్ కిందికి ఇంకా కిందికి వెళ్ళాలి. ఓకే పద 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 గాయస్ మనమైతే కస్టమైజేషన్ దగ్గరికి చేరుకున్నాం. లాస్ అండర్స్ కస్టమ్స్ దగ్గరికి అయితే ఓకే చూద్దాం కార్ ఇంత ఏ విధంగా రిపేర్ అవుతుందో. అంటే కలర్ కూడా చేంజ్ అవుతాం అనుకుంటున్నాను, మీకు చూపిస్తాను సార్ ఏ కలర్ వేయాలో. ఓకే నేనైతే ఎల్లో అవుతాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఎల్లో చాలా బాగుంటుంది. చూద్దాం పదండి పద 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 బుగాటి బుల్లెట్. ఓకే నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిపేర్, ఓకే మైనర్ రిపేర్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్మర్ వచ్చేసి 100%, లెట్స్ గో. తర్వాత వచ్చేసి బ్రేక్స్ వచ్చేసి రేసింగ్ బ్రేక్స్, నైస్. తర్వాత ఇంజన్, ఇంజన్ వచ్చేసి లెవెల్ 4 అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను కాబట్టి దుమ్. ఓ ఓ ఓ మెల్లగా మెల్లగా సౌండ్ చేయకు. హారన్ స్టాండర్డే పెడతామా? ఇది బాగుందా? చండాలంగా ఉందయ్యా. స్టాండర్డే పెడదాం, ఇది బాగుందిలేండి కిక్ కిక్ అని. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్, లైటింగ్ వచ్చేసి నియాన్ కిట్ అయితే పెడదాం. నియాన్ అయితే చాలా బాగుంటుంది అసలుకి, నియాన్ లైట్స్ అయితే. కలర్ వచ్చేసి హై అండ్ మొత్తం హై అండ్ అంతే, వయసులకి ఎక్కడ తగ్గేది లేదు అసలుకి. ఏ కలర్ వేద్దాం? బ్లూ, రెడ్, బ్లూ, ఎల్లో. ఎల్లో వేద్దామా? ఆరెంజ్ వేద్దాం అనుకుంటున్నా గైస్. ఆరెంజ్ అయితే చాలా బాగుంటుంది, నైట్ పూట కూడా బాగా అనిపిస్తుంది. ఎల్లో, రెడ్డా? రెడ్ కూడా చాలా బాగుంటుంది. రెడ్ వద్దులేండి, పింక్ వద్దు, రెడ్ ఆరెంజ్. ఓకే ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి ఓకే యాస్ హై అండ్ లైట్స్. ఓకే మనకు నెంబర్ ప్లేట్ వచ్చేసి కలరు ఓకే చలో ఏదో కలరు. ప్రైమరీ కలరు, ప్రైమరీ కలరు ఏది వేద్దాం? మెటాలిక్, మెటలా, మెటాలిక్ చూద్దాం ఒక్క నిమిషం. అంటే ఫ్రెండ్స్ అయినా చూపించరా కంతిరి. ఓకే ఇప్పుడు కలర్ వచ్చేసి ఏ కలర్ బాగుండుద్ది? అబ్బో రెడ్ అని ఎంత సూపర్ కనిపిస్తుంది కార్ కలర్. దేవుడా రెడ్ కలర్ చూడండి ఎట్లా కనిపిస్తుంది అసలుకి. ఓ మై గాడ్ ఇది ఇంకో సూపర్ ఉంది. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ ఇది. ఇది కాదు, ఇది కాదు, ఇది గాయస్ అసలైన కలర్ అంటే లావా, లావా రెడ్. ఓ మై గాడ్. ఓకే సెకండరీ కలర్ వచ్చేసి ఏదేద్దాం? సెకండరీ కలర్ బ్రౌన్ కలర్ ఉంది సెకండ్ వచ్చేసి, అది కూడా కలర్ అయితే చేంజ్ చేద్దాం. మెటాలిక్కే చూద్దాం ఒక్క నిమిషం ఆగండి. ఓకే సైడ్స్కి బాడీ, సైడ్స్ బాడీ ఇది వచ్చేసి మనకు ఓకే. ఫైనల్గా అయితే బ్లాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం గాయస్. వేరే కలర్స్ కూడా బాగా అనిపించట్లేదు ఎందుకో. సస్పెన్షన్ వచ్చేసి ఓకే నైస్. రేసింగ్ అన్ని రేసింగే గైస్, ప్రతి ఒక్కటి టర్బో ఆన్. వీల్స్ వచ్చేసి ఇవే ఉండండి వీల్స్. వీల్స్ మనం అయితే కస్టమైజేషన్ చేయకూడదు. విండోస్ వచ్చేసి ఓకే చలో. ఓకే గైస్ ఇప్పుడు మన వెహికల్ లుక్ చూడండి, ఓపీగా ఉంది గైస్ నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. గైస్ మనమైతే ఫైనల్గా స్పీడ్ టెస్ట్ ట్రాక్ ప్యాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూసి మనకు ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ట్రాక్, అంతకుముందు వేరే ట్రాక్ యూజ్ చేసామని ఇప్పుడు కొంచెం మాడిఫై చేసిన ట్రాక్ని అయితే. ఈ ట్రాక్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద లాంగ్ ఉండదు, ఎందుకంటే మనకి ఇలాంటి కార్స్కి చాలా అంటే చాలా పెద్ద ఉండాలి, అప్పుడు మాత్రం మనం కరెక్ట్గా ఆ స్పీడ్ టెస్ట్ అయితే చేయగలుగుతాం. ఓకే మనకి ఇది ఒరిజినల్ వెహికల్ వచ్చేసి అరౌండ్ ఒక 500 km/h అయితే రీచ్ అవుతుంది. చూద్దాం ఇంతకు మనకి ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియదు. అరౌండ్ ఒక 450 వరకు రీచ్ అయినా బెస్టే గైస్. 450 km/h అయితే ఓకే. ఇక్కడ నుంచి మనకు షురు అన్నమాట రేస్ ట్రాక్ అయితే. ఆ 1, 2, 3 లెట్స్ గో. ఓ ఓ ఓ ఓ ఓ ఓ 200, ఓ మై గాడ్ 49, 300 దాటేసింది అప్పుడే. ఓ మై గాడ్ గాయ్స్ ఓపీ స్పీడ్ అయ్యా. 350, 350, 350, 360 ఓ మై గాడ్ 360. కమాన్ కమాన్ కమాన్, ఇంకా పుంజుకోవాలి పుంజుకోవాలి 360. అరే అనుకున్నదానికి తక్కువనే రీచ్ అయింది అయ్యా. నేను 500 అంటే ఒక 450 వరకు రీచ్ అవుతాను అనుకున్నాను. ఓకే చూద్దాం 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 364 రీచ్ అవ్వాలి. కమాన్ బుగాటి నీ వల్ల అవుతుంది, కమాన్ పుంజుకో. ఓకే గైస్ ఫైనల్గా అయితే 364 km/h అయితే వెళ్తుంది మనకు. ఇది చాలా అంటే చాలా స్పీడ్ గైస్, ఇంత స్పీడ్లో మనం రోడ్డు మీద అయితే వెళ్ళలేము కాబట్టి దీని స్పీడ్ అయితే తగ్గించాలి. నేను స్పీడ్ ట్రాక్ మీద కాబట్టి నేనైతే ఎగ్జాక్ట్ స్పీడ్ అయితే చూపిస్తున్నాను. మనకు నార్మల్గా అయితే హైవే మీద వెళ్ళేటప్పుడు లిమిటెడ్ స్పీడ్ మాత్రం ఉంటుంది వెహికల్కి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ స్పీడ్లో మనం హైవే మీద వెళ్ళాం అనుకో
కారు ముక్కలు చెక్కలైపోతుంది కాబట్టి ఫైనల్ గా అయితే మనకు బుగట్ వచ్చేసి 365 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది ఓపీ గైస్ కానీ మనకు ఒరిజినల్ కార్ వచ్చేసి 500 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది అది మాత్రం అది రేస్ కార్ గైస్ దూరం మనకు రేస్ రేసింగ్ కోసమే యూజ్ చేస్తారు అన్నమాట కాబట్టి నాట్ బ్యాడ్ స్పీడ్ అయితే అనుకున్న దానికంటే ఎక్కువనే రీచ్ అయింది అందుకని అనుకుంటే 450 వరకు అన్న రీచ్ అవుతుంది అనుకున్నా కానీ నాట్ బ్యాడ్ 365 అంటే అది తక్కువ ఏం కాదు గైస్ ఇది మన ఫైనల్ బుగాటి స్పీడ్ అయితే మనకు 365 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది ఫైనల్ గా అయితే ఓకే మనం ఎండింగ్ అయితే చేరుకున్నాం Okay guys, ee video lo inte manaku ee video ku like cheyandi, mirru comment chesaru naaku telusu guys. Thank you guys, thank you so much for watching. Manamu next video lo undam guys, mirru undachesa like and subscribe cheyadam matram marchipokandi. Alage mee friends and members ki share cheyandi. Alage ee car ela undo comment kuda telijeyadam matram marchipokandi. I see you guys, alkachinda next one. Jai Hind, Jai Jai Bharat, anishtayam chese, bye bye. We'll be right back.